హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో సిక్స్త్ గాను టాప్ ఫైవ్ పాపులర్ కంటెస్టెంట్స్ని చూద్దాం సో ఆడియన్స్ అందరికీ కూడా ఎక్కువ ఎవరెస్ట్ పడుతున్నారు ఎక్కువ ఎవరికి ఓట్ బ్యాంక్ వచ్చింది ఎవరు ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నారు ఎవరు ఎక్కువ హ్యాపీగా అండ్ హెల్దీగా గేమ్ ఆడుతున్నారో చోసి చూసి ద బెస్ట్ కంటెస్టెంట్స్ని ద మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్స్ అయిన ఒక టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ని ఎవ్రీ వీక్ మా ఛానల్ని అనౌన్స్ చేస్తున్నాం సో ఈ పోల్స్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఆ టాప్ ఫైల్ ఉన్నారో లేదో చూడండి అండ్ మేము చెప్పిన టాప్ ఫైల్ లో ఉన్న కాకుండా మీకు ఇంకెవరైనా అనిపిస్తే కూడా కింద కామెంట్ చేయండి సో ఈ వీక్ మనం చూసుకున్నట్లయితే వచ్చేసి మనకి ఫస్ట్ యానీమాస్టర్ అయితే నిలిచారు సో మాస్టర్ వచ్చేసి బయట ఎక్కువ పాపులారిటీ లేకపోయినప్పటికీ కూడా గేమ్ పరంగా అయితే పాపులర్ అయ్యారు ఎక్కువ స్క్రీన్ స్పేస్ అయితే సంపాదించుకున్నారు నామినేషన్స్లో మనం చూసుకున్నట్లయితే విశ్వ ఆవిడ నామినేట్ చేసిన తర్వాత అక్క తొక్క అని రిలేషన్స్ వద్దు అంటూ అతన్ని ఎక్కిరించుకుంటూ ఆవిడ చేసిన డ్రామా అయితే చాలామందికి ఆకట్టుకుంది సో ఈవిడ బయటకు వస్తే కమెడీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటూ బాగానే అయితే ప్రశంసలు పొందుకుంటున్నారు అండ్ ఆ టాస్క్లో మనం చూసుకున్నట్లయితే ఎమోషనల్ కూడా అయ్యారు నాకు ఈ తొక్క తొక్క రిలేషన్స్ వద్దు శ్వేత జబర్దస్త్ చేసింది అంటూ నాకు పోయింది అది పోయిందంటే అక్కడ ఎమోషనల్ కూడా అయ్యారు ఆడాల్సిన దగ్గర ఏడుస్తున్నారు ఒట్లయితే వేస్తున్నారు అండ్ చూసుకున్నట్లయితే మళ్ళీ టాస్క్లో సిరి సిరికి వచ్చి మామూలుగా ఎక్కిరించలేదు అనమాట సిరిని కూడా ఒక రేఖంగా ఎక్కిరించారు సో వెటకారం బాగా అని ఎక్కువ అయింది సో బాగానే 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 డ్రామా అయితే చేస్తున్నారు డ్రామాకు వినంటూ సిరిని అన్నారు కానీ అసలేని డ్రామా చేస్తుంది యానీమాస్టర్ అంటున్నారు బయట సో ఇలాంటివన్నీ చేసి మాస్టర్ అయితే గొప్ప టీఆర్పీని సొంతం చేసుకున్నారు గొప్ప స్క్రీన్ పిస్ని సొంతం చేసుకున్నారు ఈ వీక్కి అండ్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ వచ్చేసి మనకి టాప్ టూలో వచ్చేసి మనకి శ్వేత వర్మ అయితే ఉన్నారు అండ్ శ్వేత వర్మ చూసుకున్నట్లయితే ఎలిమినేషన్ రోజు చిన్న ఫైర్ అయితే బయటకు తీశారు అండ్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చొని గట్టిగా గట్టిగానైతే మాట్లాడారు గట్టిగానే ఆయన విజృంభించారని చెప్పుకోవాలి శ్వేత వర్మ అండ్ మనం చూసుకున్నట్లయితే శ్వేత వర్మ వచ్చేసి లాస్ట్ టూ డేస్ కూడా మనం చూసుకున్నట్లయితే బాగానే టాస్క్ కూడా బాగా పర్ఫామ్ చేసింది టాస్క్లో కాయిన్లు కాయిన్లవి ఆ బొమ్మలవి తీసుకురావడం అండ్ ఆ దూదులు చింపేయడం అండ్ ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ టూ వీక్ నెక్స్ట్ టూ డేస్ కానీ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇంకా వర్మ కోసం ఉంది ఆ వరస్ట్ పర్ఫార్మర్గా వెళ్ళడం ఆ దొంగతనం చేశారు ఒక పిల్లోని చింపారు అవన్నీ క్వశ్చన్ తీశారు అనేసి ఇంకా వరస్ట్ పర్ఫార్మర్గా వేయడం ఆ తర్వాత రవిది శ్వేత వర్మదే నడిచింది ఈ వీక్ అంతా కూడా ఈవెన్ సండే కూడా ఎక్కువ ఆవిడదే జరిగింది సో శ్వేత వర్మ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ సంపాదించుకొని మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే కాజల్ యాజ్ సంచాలక మనకి మొత్తం రూల్ చేసేసింది చెప్పాలి సిరీస్ సంచాలక్గా కనబడడం కన్నా మనకి కాజల్ సంచాలక్గా కనబడింది సో కాజల్ కూడా బాగా స్క్రీన్ పే సంపాదించుకుంది యాజ్ ఎ సంచాలక్గా అండ్ మనకి వచ్చే చూసుకున్నట్లయితే ఫోర్త్లో మనకి సన్ను ఉన్నాడు అండ్ ఫిఫ్త్లో సన్నీ ఉన్నాడు సో సన్ను గురించి మాట్లాడుకున్నట్టయితే సన్ను అయితే ఇంతకు ముందెన్నడూ లేనట్టుగా ఈ వీక్ అయితే స్క్రీన్స్ బాగానే సంపాదించారని చెప్పుకోవాలి అండ్ నిజంగా సన్ను గేమ్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది అండంలో ఎలాంటి సందేహం లేదు అండ్ కంపారిటవ్లీ అదర్ కంటెస్టెంట్స్ చూసుకున్నట్లయితే లైక్ సిరి జెస్సి శ్రీరామ్ ప్రియాంక ఇంకా వీళ్ళ విశ్వ వీళ్ళందరితో కూడా కంపేర్ ఈవెన్ మానస్తో కూడా కంపేర్ చేసుకుంటే ఈ వీక్ ఎక్కువ స్క్రీన్ పే సంపాదించుకుంది షన్నుయే షన్ను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా టెలికాస్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అండ్ చూసుకున్నట్లయితే సన్నుకి బాగా స్క్రీన్ స్పేస్ వచ్చింది అండ్ కంపారిటివ్లీ అందరికన్నా గేమ్ ఇంకా బాగా ఆడుతున్నాడు రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు అని అయితే నాకు అనిపిస్తోంది నేను చెప్పేదాంతో మీరు అగ్రీ అయితే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఎంతమంది అగ్రీ చేస్తున్నారనేది తెలుస్తుంది అండ్ కిందకి వెళ్ళిపోయి చూసుకున్నట్లయితే మనకి లాస్ట్లోని సన్నీ అయితే ఉన్నాడు సో ఇలాగా టాప్ ఫైవ్లో చూసుకున్నట్టయితే యానీ మాస్టర్ శ్వేత కాజల్ సన్ను అండ్ సన్నీ అయితే ఉన్నారు ఇక సన్నీ విషయానికి వస్తే సన్నీ పెద్దగా విజృంభించి ఆడేస్తుంది ఏది లేదు అయినప్పటికీ కూడా గట్టిగట్టుగా అరుస్తూ మాట్లాడుతూ అందరితో ఒక మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటూ బయట కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంటూ చేస్తున్నాడు అలాగే వీలు కుదిరినప్పుడల్లా కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఒక రకంగా హేళన చేస్తూ వాళ్ళని కొంచెం ఇమిటేట్ చేస్తూ కూడా వస్తున్నాడు లైక్ మనం చూసుకున్నది ఒకసారి ఈ వీక్లోనే హమీదాన్ని ఇమిటేట్ చేశాడు అలాగే ఆర్జే కాజల్ని ఇమిటేట్ చేశాడు సో అది మరి కంటెస్టెంట్స్కి నచ్చుతుందేమో బయట అయితే కొంతమంది ఇది మరీ ఓవర్ యాక్టింగ్లా ఉంది అంటూ సన్నీ గురించి నెగిటివ్గా కూడా చెప్తున్నారు ఏది ఏమైనా కంటెస్టెంట్స్ అందరూ కాకుండా ఇంత కొంతమంది ఆ ప్రేక్షకుల గుంటల్లోని నానడం మాత్రమే నిజంగా అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి ఇక ఈ అసలు కనబడకుండా కనుమరగైపోయిన కంట్రెస్టెన్స్కి వచ్చినట్లయితే శ్రీరామ్ పింకీ అండ్ జెస్సీ జెస్సీ ఆడాడు బాగానే ఆడాడు బట్ ఎక్కువ స్క్రీన్ పేస్ అయితే సంపాదించుకోలేదు అలాగే ప్రియాంక అసలు ఏం ఆడుతుందిరా బాబు అనేటట్టయితే అయితే ఉంది అసలు గేమ్ కనిపించట్లేదు అలాగనేసి ఒక వెనక బ్యాక్ పిచ్చింగ్ కనిపించట్లేదు ఎంతసేపు మానస్ 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 అంటూ గేమ్ అంతా పాడు చేసుకున్నట్టయితే అయితే కనిపిస్తోంది ఇక శ్రీరామ్ హమీద వెళ్ళిపోయిన తర్వాత చాలా కామ్ అయ్యాడు ఈ వీక్ అంతా కూడా ఎందుకంటే అనవసరంగా ఆడి మనకు ఎందుకురా బాబు కొరివితే కూడా అనుకున్నాడు ఏమో అనవసరంగా ఎందుకు ఊరికే గేమ్ ఆడేసి అందరి చేత నవన్ పేరు నామినేట్ చేయించుకోవడం ఎందుకు అనుకున్నాడో ఏమో పెద్దగా అయితే ఆటను అయితే చూపించలేదు ఈ వీక్ సో ఇది ఫ్రెండ్స్ మాకు కనిపించిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్ పాపులర్ కంటెస్టెంట్స్ సో ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నాడో చెప్పండి ఇంకా ఇది కాకుండా మీకు ఎవరైనా అనిపించినట్టయితే కింద కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు